వర్ణచిత్రంలో నాకు ఛాన్స్ వచ్చినందుకు సంతోషంగా ఉంది. బాగా ఆనందపడే విషయం ఏంటంటే మహేష్ బాబుతో పనిచేయటం. నాకు ఇష్టం మహేష్ బాబు అంటే, అంటే నేను కృష్ణ గారి ఫ్యాన్ని చిన్నప్పటి నుంచి. కృష్ణ గారి ఫ్యాన్ అయినంత మాత్రాన మహేష్ బాబుని ఇష్టపడక్కర్లా. బట్ కృష్ణ గారు ఎలా ఉంటాడో మహేష్ బాబు అలా ఉంటాడు. కృష్ణగారిలాగా బిహేవియరు, కృష్ణగారిలాగా నవ్వు, కృష్ణగారిలాగా మంచితనం, కృష్ణగారిలాగా హ్యూమానిటీ, డిటో అవన్నీ మహేష్ బాబులో వచ్చినాయి. అందుకు నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. షూటింగ్లో కూడా తను నెంబర్ వన్ స్టారు, సపరేట్ కూర్చోవాలి, ఎవరితో మాట్లాడకూడదు, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేయాలి, ఫోర్స్ కొట్టాలి, కింద వాళ్ళని కమాండ్ చేయాలి, ఆయన వస్తుంటే అమ్మో హీరో గారు వస్తున్న అందులేచి భయపడి నుంచోవాలి. ఇవి క్వాలిటీస్ ఒకటిలో ఉంటాయి, కామన్, ఎక్కడైనా చూస్తాం మనం ఏ పెద్ద హీరోలో అయినా కానీ. ఇవన్నీ ఎగరిస్టు మహేష్ బాబు. సెట్లోకి వస్తే ఒక బాయ్లాగే ఉంటాడు, పెద్ద హీరోలాగా ఉండడు. ఒక లైట్ మ్యాను ఎలాగా ఉంటాడో తను కూడా ఇది నా జాబు అనుకుంటాడు తప్ప, నేను రోలర్ని, నేను డిక్టేటర్ని అనే భావం ఉండదు. చాలా డెడికేషన్ వర్క్ అంటే. వన్ టేక్, టూ టేక్, త్రీ టేక్, ఎన్ని టేకులు అయినా మహేష్ బాబుని ధైర్యంగా అడగచ్చు, మళ్ళీ బెటర్ చేసి పెట్టండి బాబు, ఇంకా మళ్ళీ బెటర్ చేయ బాబు ఈ షాట్ అంటే ఎన్ని షాట్లు అయినా చేస్తాడు. సినిమా అంటే అంత పిచ్చి మహేష్ బాబుకి. అందుకు నాకు మహేష్ బాబు బాగా నచ్చాడు, ఆయన క్వాలిటీస్. అందుకు ఈ సినిమాలో అవకాశం వచ్చినందుకు ఎక్కువ ఇష్టపడింది ఏంటంటే, ఎక్కువ సంతోషపడింది మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి వచ్చిన అవకాశం. అది నాకు చాలా ఆనందం అనిపించింది. తర్వాత డైరెక్టరు సుకుమార్, సుకుమారు నా దగ్గర ఉన్నాడు, ఆల్మోస్ట్ ఏకలవ్య శిష్యుడిలాగా. సుకుమార్కి ఏంటంటే సినిమా అంటే పిచ్చి. అంటే రెగ్యులర్గా ఒక ఐదు పాటలు, ఐదు ఫైట్లు, వెల్లడి కొట్టడం, హీరోయిన్ కలుసుకోవటం, శుభం కార్డు, ఈ టైప్కి ఎగరిస్ట్గా ఉంటాడు సుకుమార్. అది ఇష్టపడ్డు. ఏమన్నా సినిమా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నాం, ఏమన్నా ప్రజలకి ఏమన్నా కొత్తగా మనం సినిమాలో చెప్తే వాళ్ళు కొద్ది ఆనందపడతారు. కానీ ఇంటికి వెళ్ళి సినిమా గురించి ఆలోచించడానికి, కొద్దిగా సంతోషపడటానికి అవకాశం ఇవ్వాలా మన ప్రజలకి అనే థాట్లు ఏంటంటే, రెగ్యులర్ ఫార్మేట్కి ఎగనిస్ట్గా వెళ్తూ ఉంటాడు, కొద్ది దూరంగా వెళ్తుంటాడు. ఎక్కువ సినిమా అంటే కొద్ది ఫీల్ ఉండాలి కదా మనుషులకు, ఉన్నట్టుగా సినిమా కూడా ఫీల్ ఉండాలి అనే ఫీల్తో ఉన్న సినిమాలు కొద్ది ఇష్టం సుకుమార్కి. అండ్ ఆ సినిమాలే ఆయనకి ఎగ్జాంపుల్, ఆర్య కానీ, ఆర్య టూ కానీ, జగడం కానీ, ఇప్పుడు ఈ ఫిల్మ్ కానీ. అంతేగాని ఓర్నే ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చాడు, ఒక షెడ్యూల్ వేసాం, 60 రోజుల సినిమా తీసాం, మన డబ్బులు మనం తీసుకున్నాం, ఏ డ్రెస్ ఎడిటింగ్ చేసుకుంటారు, ఫైట్ మాస్టర్ ఫైట్ చేసుకుంటారు, డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ చేసుకుంటారు, మనం టేక్ కట్ చెప్పి సరిపోతుంది అనే మెంటాలిటీ కాదు. సినిమా అంటే తన జీవితం, తన లైఫ్, తన భవిష్యత్తు, ఇది ప్రాణం అనుకుని చేస్తాడు సుకుమార్. అందుకు సుకుమారు సినిమా అంటే కూడా నాకు బాగా ఇష్టం. అబవ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఫోటో నీల్స్, ఆ బ్యానర్ గురించి, ఆ బ్యానర్లో ఉన్న నిర్మాత గురించి, గోపి ఆచంట్ గారు, అనిల్ గారు, అండ్ రామ్ గారు, అండ్ కోటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు. వీళ్ళు ఏంటంటే సినిమా కోసం ఏమైనా చేస్తారు. ముఖ్యంగా గోపి గారు సినిమా కోసం ఏమని చేస్తాడు. సినిమాకి 10 కోట్లతో సినిమా మొదలుపెట్టాం, 21 కోట్లు అవుతాయండి, ఇంకా బాగా రావాలంటే 20 కోట్లు పెట్టమంటాడు. ఎక్కడా ఏలు పెట్టండి, నేను ఈ టైప్ ప్రొడ్యూసర్స్ చూడాల ఇండస్ట్రీలో. ఏది డబ్బులు పక్కన పెట్టండి, ఎక్కడ ఎవడి జాబులో కూడా ఏలు పెట్టరు. ఆ గోపి గారు కానీ, ఆ అనిల్ శంకర్ గారు కానీ, నేను ఎవరి జాబులో ఏలు పెట్టి కలగటం, వాళ్ళని డిస్టర్బ్ చేయటం, ఒక కెమెరామ్యాన్ కానీ, ఒక ఆఫీస్ బాయ్ని కానీ, ప్రొడక్షన్ బాయ్ కానీ, ఒక ఆర్టిస్టుని కానీ, ఒక టెక్నీషియన్ కానీ, ఇది ఎందుకు, ఇది అవసరమా, ఇది అక్కర్లా అని ఏలు పెట్టి కలగటం వాళ్ళ జాబులో. అది ఎప్పుడు ఇంటర్ఫీరెన్స్ ఎప్పుడు లేదు, ఇన్వాల్వ్మెంట్ కూడా లేదు. ఎందుకంటే మనం అమౌంట్ ఇస్తున్నాము, సినిమా వాళ్ళకు కూడా రెస్పాన్సిబిలిటీ, టెక్నీషియన్ కూడా అని ఫీల్ అయ్యేవాళ్ళు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, మనకెంత ఉందో సినిమా అంటే వాళ్ళకు ఉంది కదా, దే కెన్ డూ
అని భరోసా ఉన్న మనుషులు, గోపి గారు కానీ శంకర అనిల్ వీళ్ళు కానీ. అందుకని వాళ్ళు అంటే నాకు బాగా ముచ్చట వాళ్ళు చూస్తుంటే, ఎందుకంటే ప్లెయిన్ హార్ట్ ఉండే మనుషులు. సినిమా డబ్బులు కాదు, సక్సెస్ కావాలి, నాకు హిట్ కావాలి, మంచి పేరు కావాలి, సినిమా బాగాడాలి, మంచి బ్యానర్గా పేరు తెచ్చుకోవాలి. ఈ లక్షణాలు, ఈ లక్ష్యాలే వాళ్ళకు ఉన్నాయి. గుడ్ పీపుల్, అందుకని వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ రావాలి, వాళ్ళు ఎప్పుడు ఒక రామానాయుడు ఎలా ఇండియా నెంబర్ వన్ ప్రొడ్యూసర్ అయ్యారో వీళ్ళు కూడా అలాగే నెంబర్ వన్ ప్రొడ్యూసర్లు అవుతారు. అన్ని క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ వాళ్ళలో ఉన్నాయి, గోపి గారి వీళ్ళలో ఉన్నాయి. అందుకని నాకు మంచి బ్యానరు, మంచి హీరో, మంచి డైరెక్టరు కలిసిన సినిమా నేను. ఈ సినిమా ఇంకా ఇంకా బాగాడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆ బ్యానర్లో కానీ, ఆ హీరో దగ్గర కానీ, ఆ డైరెక్టర్ దగ్గర కానీ మరిన్ని అవకాశాలు నాకు రావాలని, వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం నాకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వన్ చెప్పినప్పుడు నాకు ఏంటంటే, సుకుమార్ గారే చెప్పాడు లైన్ చెప్పి నా క్యారెక్టర్ చెప్పారు. నాకు నన్ను కూర్చోబెట్టి ఒక అరగంట కథ చెప్పక్కర్లా, ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్ని కదా, ఒక డైరెక్టర్ని ఇంకోటైతే వేరే మ్యాటరు. ఇదిగోండి మీ క్యారెక్టరు, ఇదిగో మీ బట్టలు వేసుకోవాలి, మీ డేట్లు ఇవి అని వాళ్ళు నాకు డేట్లు చెప్పి వెళ్ళిపోవచ్చు అడ్వాన్స్ ఇచ్చి. కానీ ఏంటంటే, మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు సినిమాలో సుకుమార్. అది సుకుమార్కు ఉన్న గొప్ప లక్షణం. ఆ ఇన్వాల్వ్ చేయబట్టే నా క్యారెక్టరు చాలామంది సినిమా చూసి బయటకు వచ్చి నన్ను సింగ్ అని పిలుస్తున్నారు, గులాబ్ సింగ్, గులాబ్ సింగ్ అని. ఎలా నాయకులో నాకు పేరు వచ్చిందో, అత్తారింటికి దారి అనేదిలో ఎలా పేరు వచ్చిందో, అలాగే ఇందులో కూడా ఏంటంటే బయటకు వచ్చి, అప్పుడు కృష్ణమందే జగద్గురులో సినిమా చూసి బయటకు వచ్చిన అందరూ నన్ను టిప్పు సుల్తాన్ అని పిలిచేవాళ్ళు. అట్లా ఈ సినిమా చూసి బయటకు వచ్చిన గులాబ్ సింగ్ అని నాకు మెసేజ్ పెడుతున్నారు, గులాబ్జీ ఎట్లా ఉన్నారు మీరు, కంగ్రాట్స్, ఇలా మెసేజ్ పెడుతున్నారు ఈ సినిమాకి. అండ్ ఆ ఒరిజినల్ పేరు పోసాని కృష్ణమండలి, పోయి చాలామంది గులాబ్ సింగ్ అని పిలుస్తూ ఉన్నారు ఫోన్ ఎత్తగానే, గులాబ్ సింగ్ ఎలా ఉన్నారని. నాకు ఆ క్యారెక్టర్ అంటే లవబుల్ క్యారెక్టర్ అయింది అది సినిమాలో. సినిమా అంత ఒక మూడ్లో వెళ్తుంటుంది, ఒక ఫీల్లో వెళ్తుంటుంది. అలాంటి ఫీల్ని, మూడ్ని బ్రేక్ చేస్తూ అక్కడక్కడ నా క్యారెక్టర్ ఏంటంటే, అక్కడక్కడ మధ్య మధ్యలో చికెన్ తింటూ, మటన్ తింటూ, ఫిష్ తింటూ, మధ్యలో స్వీట్ తింటూ ఎలా ఉంటుందో అలా మధ్య మధ్యలో నేను స్వీట్ లాగా ఉంటా సినిమాలో. అందుకని సినిమాగా నాకు చాలా మంచి పేరు వచ్చింది. ఒక టిపికల్గా ఉండే మనిషి కానీ, టిపికల్గా ఉండే సినిమా కానీ గబక్క జనం డైజెస్ట్ చేసుకోరు. సినిమా అంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, బాగా కామెడీ ఉందా, మంచి పాటలు ఉన్నాయా, మంచి అందమైన హీరోయిన్ ఉందా, మంచి ఫైట్స్ ఉన్నాయా, ఇవి లెక్కేసుకొని, ఇవి కౌంట్ చేసుకొని సినిమాకి వెళ్తారు. చూసి బయటకు వస్తారు, నవ్వుకొని బయటకు వస్తారు, పాటలు భలే ఉన్నాయరా, ఫైట్లు భలే ఉన్నాయరా, కామెడీ భలే ఉందా, కథ ఎలా ఉందిరా, ఆ కథ ఏముందిలే, కథ మావులే. సుకుమార్ అదే పట్టుకుంటాడు, ఆ కథ మావులే ఎందుకు అనుకోవాలి, సినిమా ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నాం, నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు, నాలుగు కామెడీ సీన్స్, దాంతో సినిమా తీయడానికి 40-50-60-70 కోట్లు ఖర్చు పెట్టక్కల, ఒక కుటుంబాలు పెట్టి టీవీ సీరియల్లా తీసుకోవచ్చు, నాలుగు కామెడీ సీన్స్ పెట్టేసుకొని, నాలుగు పాటలు పెట్టేసుకొని. అటు ఎగనెస్ట్ ఆ సుకుమార్. అలాగే ఈ సినిమా ఏంటంటే, 5 పాటలు, 5 ఫైట్లు, 5 కామెడీ సీన్స్ సినిమా కాదు ఇది. ఒక ఫీల్, ఏడు జడ్డు ఉండ సినిమా అన్నమాట. అప్పట్లో ఒక సినిమా వచ్చింది నేను చిన్నప్పుడు, ముత్యాల ముగ్గురు సినిమా. ఆ సినిమా ఫస్ట్ రిలీజ్ అవ్వగానే ఎవరు థియేటర్ రాలా థియేటర్కి, ఒక 1 వీక్ దాకా థియేటర్ రాలేదు ముచ్చాల ముగ్గుకి. సెకండ్ వీక్ నుంచి అరే సినిమా భలే ఫీల్ ఉంది, ఇందులో మంచి మ్యాటర్ ఉంది, వెళ్దామని సెకండ్ వీక్ థర్డ్ వీక్ మొదలుపెట్టి 100 డేస్ ఆడింది ముచ్చాల ముగ్గు బాపు గారిది. అలాగే విశ్వనాథ్ గారి సినిమా తీశాడు శంకరాభరణం, ఎవడ థియేటర్ అంతా ఖాళీ. ఏంటయ్యా బాబు, ఎవరో బ్రాహ్మణ క్యారెక్టర్ అంట, ఎవరో ఒక వేసే క్యారెక్టరు దొబ్బేశారు సినిమా అంతా పట్టుకొని కూర్చోమని, ఆ ముసలాడు పాట పాడుతుంటాడు శంకరా నాథ శరీరా అని అని ఇదే టాక్ చెప్పారు మాకు. ఏం వెళ్తారా బాబు, అందరూ వాళ్ళ పోస్టులో ఒక కామెడియన్ లేరు, ఒక అందమైన హీరోయిన్ లేదు, ఒక అందమైన హీరో లేడు, ఎవరో ఒక ముసలాయిని పంపేశారు పెద్ద ఒక బ్రాహ్మణ కెటప్పేసి అని ఫీల్తో దాన్ని ఎవడు కొన్నా సినిమాని బేసిక్ అసలు శంకరాభరణం అంత కళాఖండాన్ని ఇండస్ట్రీ మొత్తం చూసి ఎవడు కొనలా. ఎవరు చివరికి లక్ష్మీ ఫిలిమ్స్ ఉన్నారు ఆయన, ఒక పెద్ద లక్ష్మీ ఫిలిమ్స్లో ఆయన చూసి సినిమా చూసి ఈ మొత్తం నేనే రిలీజ్ చేస్తానయ్యా, మీ సినిమా భయపడకండి,
ఇది బాగుంటుంది అని చెప్పి రిలీజ్ అయింది. రిలీజ్ థియేటర్లో జనాలు లేరు. ఇక అది మౌట్ టాక్తో, అరే ఇది రెగ్యులర్ ఫిల్మ్ కాదు, ఇది ఆరు పాటలు ఆరు ఫైట్లు సినిమా కాదు, సినిమా అంతా ఫీల్ ఉన్న సినిమా, కామెడీ ట్రాక్ లేదు, కామెడియన్స్ లేరు, ఏ బ్రహ్మాండం లేడు, ఏ ర్యాలింగి లేడు, ఎవ్వరు లేరు, ఒక ఫీల్ ఉన్న సినిమా. అందుకనే ముక్కు మొహం తెలియని ఒక 50 ఏళ్ల మనిషిని హీరోగా తీశాడు విశ్వనాథ్ గారు. అలాగే ఎలాంటి గ్లామర్ లేని సంగీతం అందరూ హీరోయిన్ పెట్టారు. అలాగే పాటలో ఫైట్లకు పనికిరాని శ్రీధర్ అందులో హీరో. వీళ్ళతో సినిమా తీశాడంటే ఎందుకు తీశాడు విశ్వనాథ్ గారు? ఒక ఫీల్ ఉన్న కథ పట్టుకున్నాడు, పట్టుకొని ఆ కథతో సినిమా తీస్తే అది తర్వాత ఆంధ్రప్రదేశ్లో సినిమా చరిత్రలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్గా మిగిలిపోయింది, ఒక కళాఖండంగా మిగిలిపోయింది శంకరాభరణం. అలాంటి ఫిల్మ్ కావకే వస్తుంది నేనొక్కడినే వన్ సినిమా మహేష్ బాబుది. చూడటానికి ఏంటంటే అందరికీ ఏమో అదేంటి ఏంది ఏం అర్థం కావట్లేదు ఏంటి అంతా మహేష్ బాబు వెళ్ళిపోతా ఉన్నాడు అనే వస్తుంది. అప్పటిదాకా మహేష్ బాబుని ఎలా చూశారు మీరు? అందమైన మహేష్ బాబు రాగానే పెద్ద ఫైట్ చేస్తాడు, ఒక అందమైన అమ్మాయి ఉంటుంది ఇలియానాన, ఇంకొకట సమంత, ఆ పెట్టమ్మకం డైలాగులు, ఇది పోకిళ్ళు, ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అవుద్దు, అవి బాగా వినున్నారు. మళ్ళీ ఏంది ఆ పెట్టమ్మకం డైలాగులు లేవే, ఎవడ కొడితే మైండ్ బ్లాక్ అయితే వాడి పేరు పండు, ఆ డైలాగులు లేవే. అలాంటి ఫిల్మ్ కాదు ఇది, జనాన్ని రెచ్చగొట్టడానికి తీసిన సినిమా కాదు ఇది, జనాన్ని ఫీల్ అవ్వమని చెప్పి తీసిన సినిమా ఇది. అందుకని మీకు ఎవరైనా ప్రేక్షకులకి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ రియల్గా మీ లైఫ్లో ఫీల్ ఉంటే, మీ లైఫ్లో ఫీలింగ్ అంటూ ఉంటే ఈ సినిమా మీకు బాగా నచ్చుద్ది. మీ లైఫ్లో మాకు ఫీలింగే లేవు, మాకు కామెడీ కావాలా, మంచి ముమ్మత్ ఖాన్ సాంగ్స్ కావాలా అంటే నేనేం చెప్పలేను. ఎవరికైనా మనిషి అయిన వాడికి ఫీలింగ్ ఉంటుంది. రియల్గా మీరు ఫీల్ అవ్వాలనుకున్నారా, ఫీలింగ్ ఉందా, ఈ సినిమా చూడండి, బ్రహ్మాండంగా నచ్చుద్ది మీకు సినిమా. అంతగా నాకు కూడా నచ్చిన సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా మీరు థియేటర్కి మీరు ఒక్కడే వెళ్ళి కూర్చొని సినిమా చూడండి, బాగా ఫీల్ అయ్యి వస్తారు. మీరు మీ గర్ల్ ఫ్రెండ్ వెళ్ళండి, బాగా ఫీల్ అయ్యి సినిమా చూస్తారు. మీరు మీ భార్య వెళ్ళండి, బాగా ఫీల్ అయ్యి చూస్తారు. మీరు కుటుంబం మొత్తం కలిపి వెళ్ళండి, ఇంట్లో తాతయ్యని తీసుకెళ్ళండి, సినిమా పీస్ఫుల్గా చూపించండి. తాత కూడా బయట కన్నీళ్ళు పెట్టుకుని ఫీల్తో బయటకు వస్తాడు. ఈ సినిమాని ప్రశాంతంగా ఫీల్ అవుతూ చూడాలి. అంతేగాని కూల్ డ్రింక్ తాగుతూ, టీలు తాగుతూ, పక్కన చిప్స్ తింటూ, పిజ్జాలు తింటూ చూసే సినిమా కాదు ఇది. ఇది సినిమా అంటే కూడా ఒక లైఫ్, సినిమా అంటే కూడా ఒక ఫీల్ అని చూస్తే ఈ సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా మిగిలిపోద్ది తెలుగు ఇండస్ట్రీలో. కాబట్టి తప్పకుండా ఈ సినిమా చూడండి, చాలా ఆనందపడతారు. ఉంది ఈ సినిమాలో కథలోనే ఉంది ఏంటంటే, అరే మన కళ్ళ ముందు అమ్మా నాన్న కనపడుతున్నా, వాళ్ళని పట్టించుకోకుండా పక్కన పడేసేసి బాయ్ ఫ్రెండ్తోనో గర్ల్ ఫ్రెండ్తోనో పెళ్ళంతోనో మన లైఫ్ మనం లీడ్ చేసుకునే సొసైటీ మన కళ్ళ ముందు కనపడుతూ ఉంది. అలాంటిది పుట్టినప్పటి నుంచి తన అమ్మా నాన్న ఎవరో తెలియకపోయినా నాకంటూ ఒక అమ్మ ఉండి ఉంటుంది, నాకంటూ నాన్న ఉండి ఉంటాడు, వాళ్ళు ఏమైపోయారు అని తన స్టార్డమ్ని, తన పేరుని, తన డబ్బుని అన్ని వదిలిపెట్టి ఆ అమ్మా నాన్న కనపడిన అమ్మా నాన్న కోసం వెతుక్కుంటూ వెళ్ళే హీరో క్యారెక్టర్ ఇందులో చాలా గొప్పగా ఉంటుంది. ఎప్పటికైనా ఫీల్ అవుద్ది, ఏ కొడుకైనా నిజంగా తల్లిదండ్రులు ప్రేమించేవాడికి ఈ సినిమా బాగా నచ్చుద్ది. ఓనే గ్లామర్ హీరోయిన్ని, ఒక నాలాంటి ఒక నాలుగు కామెడీ డైలాగులు చెప్పే పోసానికి ఇష్టమండి, నాలుగు కామెడీ డైలాగులు చెప్పి నవ్వించే బ్రహ్మానందాన్ని మమ్మల్ని ఇష్టపడతా ఉంటే సినిమా నచ్చదు మీకు. నిజంగా మీకు మా అమ్మ అంటేనే బాగా ఇష్టం, మా నాన్నంటే బాగా ఇష్టం, నా కుటుంబం అంటే నాకు బాగా ఇష్టం, నా రక్త సంబంధం అంటే బాగా ఇష్టం అని మీ రియల్గా మీ ఫీల్ అయ్యి సొసైటీలో బతుకుతుంటే ఈ సినిమా మీకు గ్యారెంటీగా నచ్చుద్ది. ఎందుకంటే ఎక్కడ సినిమా ఏ టు జెడ్ ఫిల్మ్లో 1% కూడా మీకు వల్గారిటీ కానీ అబ్సర్డిటీ కానీ ఏమీ కనపడవు. క్లీన్, మీరు ఇంట్లో కూర్చుంటే ఎలా మీ అమ్మ ముందు, మీ నాన్న ముందు, మీ భార్య ముందు, మీ బిడ్డల ముందు, మీ అన్న చెల్లెల ముందు ఎలా ఫీల్ అవుతారు ఇంట్లో కూర్చొని, అలా థియేటర్లో కూర్చుంటే అలాంటి ఫీలింగే మీకు వస్తుంది. నిజంగా మహేష్ బాబుకి వాళ్ళ అమ్మ నాన్న కనపడితే బాగుండు ఈ క్యారెక్టర్కి అనే ఫీలింగు 100% మీకు వస్తుంది. కాదు ఈ సినిమాని ప్రేమించి చూడాలి. మీరు ఈ సినిమా చూడగలిగితే మీరు 100 మందిని చెప్తారు ఈ సినిమా చూడాలరా, మనం వన్ సినిమా మనం చూడాలి అని మీకు డెఫినెట్గా ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తప్పకుండా
నేను కాలేజీ స్టూడెంట్స్కి కానీ సాఫ్ట్వేరు అలాంటి ఎంప్లాయీస్కి కానీ ఒక పేరెంట్స్కి కానీ ఒక ఫ్యామిలీకి కానీ ఈ మీడియా ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. మంచి ఫీల్ ఉన్న సినిమా మీరు తప్పకుండా కుటుంబంతో వెళ్ళి మనస్ఫూర్తిగా చూసి ఆనందించవచ్చు, ఫీల్ అయ్యి బయటికి రావచ్చు అనే సినిమా నేను ఒక్కడినే. తప్పకుండా చూడండి.